ఈ 300 చదరపు అడుగులో ఉన్న టిడ్కో ఫ్లాట్ కట్టడానికి అయ్యే విలువ అడుగుకు దాదాపుగా 2000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 575000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజ్లు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు దాదాపుగా మరో 100000 రూపాయలు దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 665000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్ లో 100000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, మరో 100000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణ ఇస్తే మిగిలిన దాదాపుగా 300000 రూపాయలకు సంబంధించిన సొమ్ము ప్రతి పేదవాడి పేరు మీద అప్పు కింద రాసుకుని 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు ప్రతి నెల 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 3000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. అంటే ఆ 20 ఏళ్లలో ఆ పేదవాడి మీద పడే ఆ 300000 రూపాయల అప్పు తడిసి వడ్డీతో సహా మోపుడై ఆ 20 సంవత్సరాలలో 720000 రూపాయలు ఆ పేదవాడు ఆ టిడ్కో ఫ్లాట్ కోసం, ఆ 300 అడుగుల ఫ్లాట్ కోసం ఆ పేదవాడు తడుతూ పోతా ఉంటాడు. మరి ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా? కానీ నీ బిడ్డ ఏం చేశాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో తెలుసా? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వాళ్ళ పేరుతో ఈ ఫ్లాట్ వాళ్లకు రాసిచ్చి, అక్క చెల్లెమ్మ ఈ ఫ్లాట్ నీకు మీ అన్న రూపాయికే మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాడు. మీ బిడ్డ మీ జగన్ దీన్ని ఇవ్వడము అని అంటే అని అంటారు అని వక్రభాష్యం చెప్తా ఉన్న ఆ చంద్రబాబుకు, వక్రభాష్యం చెప్తా ఉన్న ఆ గజ దొంగల ముఠా ఎల్లో మీడియాకు కూడా తెలియజేస్తా ఉన్నా.